ఈరోజు మనం కర్లపాలెం మండలానికి సంబంధించి ఐటీడీపీ క్లస్టర్ 7 ఇన్ఛార్జ్ అయినటువంటి నక్కల అయ్యప్ప స్వామి గారితో అయితే ఉన్నాము. ముఖ్యంగా ఇటు టీడీపీలో అసలు కర్లపాలెం మండలం ఎటువైపు ఉంది, అసలు బాపట్ల కాన్స్టిట్యున్సీలో అసలు వైసీపీకి ఉందా లేదంటే టీడీపీకి ఉందా ప్రజా సపోర్ట్ అనేది ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ బాపట్ల కాన్స్టిట్యున్సీలో ఎవరు అధికారంలోకి వస్తారు 2024లో అన్నది కూడా ఆయన్ని కనుక్కొని తెలుసుకుందాం. నమస్తే అండి. అయితే ఈరోజు మాట్లాడుకుంటే కనుక పైన ఆంధ్రప్రదేశ్లో అసలు 2024లో ఈ కూటమి గెలుస్తుందా లేదు అంటే ఒంటరిగా నడుస్తున్నటువంటి వైసీపీని గెలుస్తుందా? పక్కాగా చెబుతున్నాను సార్, పోయినసారి ఏదో అతను ఏదో ఒక్క ఛాన్స్ అని అడగటం వల్ల రావటమే కానీ అది ఇప్పుడైతే మాత్రం జనసేన పొత్తు బాగా మంచి బలమైంది. అందుట్లో చంద్రబాబు గారు చేసినటువంటి ఇప్పటికీ గత చూసుకుంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఆయన గత 14 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేశారో అందరికీ తెలిసింది. ఈరోజు పక్క రాష్ట్రం తెలంగాణలో తన కాలం మీద తను నిలబడుతుందంటే కారణం దాదాపు నారా చంద్రబాబు నాయుడు గారే దానికి కృషి చేశారు. అట్టే అతను చేసిన కితనేదో ఒక ఛాన్స్ అన్ని చేస్తాను, మీకు మద్యం నిషేధిస్తాను, నేను వచ్చిన ఏడాదికే ప్రత్యేక హోదా తెస్తాను, అట్లాగే నేను వచ్చిన సంవత్సరంలోపు పోలవరం పూర్తి చేసి రైతులందరికీ మంచి గొప్ప నీటి సమస్య అనేది లేకుండా చేస్తానని వాళ్ళకి ఒక ఛాన్స్ అనేది ఇచ్చాడు. ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే నీ అన్ని చేస్తానని కానీ ప్రజలందరూ ఏదో చూసి ఒక్క ఛాన్స్ ఇద్దాం నిజంగానే చేస్తారు వాళ్ళ నాన్న పేరు చెప్పుకున్నాడు బాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి. వాళ్ళ నాన్నగారు గారు కొద్దిగా మంచిగానే అభివృద్ధి చేశాడు, మంచిగానే చేశాడు. కాకపోతే ఆయన గతంలో చేసిన అవినీతిని ప్రజలందరూ గుర్తించలేక అతను ఏదో నిజమేలా చేస్తాడేమని చెప్పి ఒక ఛాన్స్ ఇవ్వటమే తప్ప లేదంటే ఈసారి ఇవ్వటం అనేది జరగదండి. ఎందుకంటే ప్రజలకు అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు అతను అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారు మేము చూస్తున్నాం. గతంలో నేను 5 సంవత్సరాల పాలన అంతా నేను చూశాను. మా నాన్నగారి గతంలో మండల పార్టీ ప్రెసిడెంట్ అండి కర్లపాలెం. ఇక్కడే అంతా 5 సంవత్సరాలు మా నాన్నకు చేయదొడుగు ఎంతో మందికి సేవలు చేయటం నేను చూశాను. ప్రభుత్వం నుండి వచ్చినటువంటి వాటిని ఎట్లా సేవలు చేశారో వాళ్ళకి పడుతున్న సమస్యలకు అన్నీ నేను చూశాను. గత ప్రభుత్వం కర్లపాలెం మండలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమాలు జరిగినాయి. నీటి సమస్యలు లేకున్నటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చి మా నియోజకవర్గంలో వచ్చి మంచి పనులు చేశారు. కాబట్టి అది ఒక్క ఛాన్స్ అనే వేవ్లో మన జగన్ గారు ఇక్కడ కోన రఘుపతి గెలవటం జరిగింది. మరి అలా మాట్లాడుకుంటే కనుక అసలు అంటే టీడీపీలో ఉన్న కాబట్టే నేను అట్లా మాట్లాడుతున్నాను అనేది కూడా అనుకోవచ్చు కదా. అంటే టీడీపీకి సంబంధించి కార్యకర్తగా టీడీపీకి సంబంధించిన ఒక క్లస్టర్ 7 ఇన్ఛార్జ్గా మీరు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారా లేదంటే వాస్తవాలు మాట్లాడుతున్నారా? వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి అక్కడ నేను చెప్పే ప్రతి ఒక్క మాటని గమనించండి సార్, ఎదుటిది అది పక్క మీరు గమనించి అది వాస్తవం అయితేనే మరి అది మీరు చూడండి. నేను ఇప్పుడు 4 మాటలు చెప్పాను, ఆయన అధికారంలోకి రాగానే ఇవన్నీ చేస్తానన్నాడు, ఏం చేసి ఇచ్చారు ఏ 4 సంక్షేమ పథకం. మరి 99% మేము పూర్తి చేశాం కాబట్టి 2024లో మళ్ళీ మా పార్టీదే వస్తుంది అని అంటున్నారు సభల్లో. అట్లా చెప్పుకుంటే ఏదో రేపు ఓటు వేస్తారని నాకు Y0 175 అని చెప్పుకుంటామే కానీ వాళ్ళు వాళ్ళ సొంత సర్వేల్లో కూడా తెలిసి అతను అభ్యర్థులు కూడా మార్చుకోవటం జరుగుతుంది, అది క్లియర్గా కనుస్తుందండి. అట్లాగే మొన్న ఇక్కడ మోడీ ఎక్కడ ఇక్కడికి టీడీపీకి దగ్గర అయిపోతారేమో అతనిలో కూడా కొద్దిగా భయం అనేది పుట్టుకొచ్చింది. రేపు నాకు ఎక్కడ వీళ్ళు దగ్గర అయితే ఇక్కడ నేను ఎక్కడ ఇబ్బంది పడతాను, అందుట్లో ఇతనికి 11 కేసులు అనేవి కూడా అతని మీద ఉండే జగన్ మీద. రేపు అధికారం వస్తే జగన్ వీళ్ళుగా మోడీ కానీ చంద్రబాబు గారిని కానీ కలిస్తే ఇక్కడ నేను తీసుకెళ్ళి ఎక్కడ ఇబ్బంది పెడతారు అని తెలుస్తుంది. అట్లాగే ప్రజలకి కూడా క్లియర్గా గానే వస్తుందండి ఈరోజు అతను చేసిన అవినీతి అనేది చెప్పుకుంటే సొంత చెల్లెలు గారు అతను సొంత బాబాయ్ కూతురు గారు కూడా అతను ఏ విధంగా దూషిస్తున్నారు మీరు చూస్తున్నారు. మరి 175కి 175 Y0 అంటున్నారు, మరి టీడీపీ నుంచి ఆ మాట రావట్లేదు ఎందుకు? టీడీపీ నుండి మనం ఉన్న మాటలు చెప్పుకుంటమే మనకి సంప్రదాయం అండి. మనకి దాదాపు మా ఊళ్ళు కూడా ఎస్టిమేషన్ Y0 75 అనే కాన్సెప్ట్తో వెళ్తున్నారు బలంగా చేయాలండి. కానీ కష్టపడి అట్టని సాధించాలని చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి అభ్యర్థులను చూసి అన్ని ప్రాంతాలకు ఇస్తున్నాడు. మరి 3 రాజధానులు బాగుంది అని కూడా జనాలు కానీ కార్యకర్తలు అంటున్నారు వైసీపీలో. 3 రాజధానులు అంటే 3 రాజధానులు పెట్టడమే కానీ ఎక్కడ జరిగిద్దా అంటున్నారు? ఒక రాజధానులను చెప్పటమే కానీ ఎక్కడైనా ఒక రాయితో ఒక
కట్టడం గత రాజధాని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి రాజధాని ఎంత డెవలప్ చేశారు అందరూ చూసాం. సచివాలయం కానివ్వండి, అక్కడ డెవలప్మెంట్ రోడ్లు కానివ్వండి, అదేవిధంగా హైకోర్టు కానివ్వండి, 33,000 ఎకరాలు రైతులు అతను అడగంగానే ఇవ్వటం కానివ్వండి, అంత మంచిగా డెవలప్ చేశాడు. అట్లాగే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపు 33,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు స్టేట్ వైజ్ జరిగింది. 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు అనేవి పల్లెటూళ్ళు అన్నింటిలో దాదాపు చాలా విధాలుగా అభివృద్ధి చేశాడు. అదేవిధంగా చంద్రన్న పెళ్లి కానుక, అది రంజాన్ తోప వంటివి రకరకాల కార్పొరేషన్ నిధులు అనేవి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ ఈబీసీ కాప్ సమాజ్ వర్గానికి అన్ని వర్గాల వారికి మనకి కార్పొరేషన్లో 50% సబ్సిడీ లోన్లు ఇప్పించాడు. అట్లాగే రైతు రథం కింద ట్రాక్టర్లు రైతులకి ట్రాక్టర్లు ఇప్పించాడు. వస్తమొత్తమే ప్రజల్లో ఆంధ్రప్రదేశ్లో నీటి సమస్య అనేది గ్రహించి 1,300 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఒక పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చి దాదాపు ఇటు కింద జిల్లాల వారికి నీటి సమస్య అనేది దాదాపు లేకుండా పూర్తి చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. మరి అని చేస్తుంటే 2019 ఎందుకు ఓడిపోయింది? 2019 ఎందుకు ఓడిపోయిందంటే జగన్ ఏం చేశాడు, ఆ పాదయాత్రలో చెప్పు అన్ని నేను ఇది చేస్తాను మాకు ఇటువంటి మనం అప్పటికి కొన్ని లోపాలను చూసి ఇవన్నీ మీకు చేస్తాను అనగానే ఒక్క ఛాన్స్ నేను మొత్తం ప్రత్యేక హోదాన్ని తీసుకొస్తాను, మన రాష్ట్రం మంచిగా అభివృద్ధి చేస్తాను, అట్లాగే మీకు పోలవరం నేను వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేసి రైతులకు నీటి సమస్య అనేది లేకుండా చేస్తాను, అన్ని రకాల దాదాపు కొన్ని 100 హామీలు ఇచ్చుకుంటా వచ్చాడు. చేస్తున్నారు కదా, ఏం చేశారు? ప్రత్యేక హోదా ఎక్కడ తీసుకొచ్చాడు? నారా చంద్రబాబు నాయుడు గారు మోడీతో పొత్తు పెట్టుకున్నాడు 2014 పొత్తు పెట్టుకుని ఆయనకి ఇచ్చేసాడు. కానీ అతను మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి అతని మీద ఘాట్గా బాగా సీరియస్గా పోరాటం చేశాడు. ఆ పోరాటం చూసి మోడీ గారు ఇతని మీద బాగా బాగా కోపం తెచ్చుకుని ఓడించడానికి ప్రయత్నించాడు. అతను మరి ఇప్పుడు ఎవరికి ఉంది సపోర్ట్? 2024 అయితే మోడీ గారు కొద్దిగా ఆయన సర్వేలు చూసుకుంటే ఇక్కడ జగన్కి అయితే ఏం లేదని తెలుసుకుని ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ ఆయన అమిత్ షా కీర్తలు వీళ్ళు మాట్లాడుకుంటూ ఈ మధ్య జరిగింది కదండి ఢిల్లీలో, అది వాళ్ళే కలవాలనే ఆలోచనతో ఉంది. అట్లాగే రేపు సర్వేలు అక్కడ బీజేపీ వచ్చిందని ఈసారన్న మన ప్రత్యేక హోదా మంచి మంచి ప్యాకేజీలు తెచ్చుకుని మన రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా కలవటానికి వెళ్ళారు మన మధ్య. అది పొత్తు అనేది ఇంకా కన్ఫామ్ అవ్వలేదు మనకి. ఓకే, మరి 99% హామీలు అన్నీ నెరవేర్చాం కాబట్టి ప్రజల నుంచి మేము ఓటు అడుగుతున్నాము, టీడీపీ ఏం చేసింది అంటున్నారు? టీడీపీ మనకి గతంలో చూసుకుంటే రాష్ట్రాన్ని చాలా విధాలుగా అభివృద్ధి చేసిందండి. మంచినీటి సమస్య అనేది చాలా వరకు మా ప్రాంతాలకు అప్పట్లో నీటి సమస్య అనేది లేదు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే నీటి సమస్య భారీగా ఉంది. గతంలో పట్టిసీమ ప్రాజెక్టు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు స్థాపించినటువంటి ఏ పథకం కూడా అతను ఏం అంటుకోవట్ల. ఆ పట్టిసీమ నీళ్ళు ఉంటే ఈరోజు మాకు పక్కమిటి వేరుశెనగ పంట పొలాలు ఉన్నాయి బాగా. ఇప్పుడు రైతులు నీళ్ళు రాక ఇబ్బంది పడుతున్నారు, ఏం చేయాలో అర్థం కాక రైతులు దాదాపు ఇప్పటికి ఎకరానికి వచ్చి 40-50 వేలు ఖర్చు పెట్టుకుని చాలా విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం టీడీపీలో ఉన్నప్పుడు మేము ఇక్కడ ఏట్లవారి పాలెంలో 4.5 కోట్లు పెట్టి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాం. సముద్రం వేస్ట్గా నీళ్ళు పోతున్నాయి అని అక్కడ అన్నం సతీష్ గారు కొద్దిగా టెండర్ తీసుకొచ్చి పెట్టాడు. తీసుకొస్తే ఆ టెండర్ ద్వారా వచ్చే నీటితో కొద్దిగా ఈ మధ్య బాగు చేశారులేండి. కాలువలు బాగు చేస్తే కొద్దిగా కాలువ బాగోగులకు కూడా యోగేష్ నరేంద్రవరం గారు 40,000 రూపాయలు డబ్బులు ఇచ్చి రైతులకి మంచి ఉపాధిగా నిలుస్తున్నాడు. మరి రైతు భరోసా వస్తున్నాయి, అందరికి ఇస్తున్నాం అంటున్నారు కదా. రైతు భరోసా అన్ని అతని పేరే రాసుకుంటున్నాడు అండి. మోడీ ఇచ్చే 2,000 కూడా నేనే ఇస్తున్నానని చెప్పాడు. 2 డేస్ బ్యాక్ మోడీ ఇచ్చాడు, అవి మా అకౌంట్లోకి వచ్చినాయి. కానీ అది ఇచ్చింది ఎవరు? మోడీ గారు పిఎం సపోర్ట్తో వచ్చింది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ మన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు మేమే ఇస్తున్నాం అన్నట్టుగా ఒక చెక్ లాగా ఫోటో తీసి పెట్టుకుంటున్నారు. అంటే చెప్పేవి ఒకటి చేసే ఒకటి, ఇచ్చేది ఒకరు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అన్ని కూడా ఎల్పిఎల్ మీద మార్చుకుంటున్నారు. అంగన్వాడీ స్కూల్లో మనం చూస్తున్నాం వాళ్ళు ఇచ్చేటువంటి ఫుడ్ అనేవి పోషకాలు అనేవి వాళ్ళ పేర్ల మీద వాళ్ళు జగన్ అనేది తీసుకొస్తున్నారు, ఆయన పేరు మీద రాసుకుంటున్నాడు. చేస్తుంది ఒకళ్ళు చేసేది ఒకళ్ళు. మరి ఆంధ్రాలో ఎవరు వస్తే అభివృద్ధి జరుగుద్ది, ఎవరు వస్తే నారా చంద్రబాబులకి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. నాకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి చెబుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు అతను వస్తే మాత్రం రేపు, గతంలో 2014-19 కొన్ని 100 ఇండస్ట్రీలను తీసుకొచ్చాడు. ఇండస్ట్రీలను తీసుకొస్తే అతను అవి అభివృద్ధి జరుగుతున్న సమయంలో కొద్దిగా ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అనేది
ప్రజలందరూ నమ్మి అతను కోటేస్తే ప్రభుత్వం వచ్చింది. జగన్ ఒక అటుకి కంపెనీలు కట్టుకునే వాళ్ళందరూ కండిషన్లు పెట్టుకున్నాడు, నాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి, ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి. ఆ యొక్క పర్సంటేజ్లో భయం చూసుకుని వచ్చిన కంపెనీలు చాలా వరకు అన్ని వేరే విరిగిపోయి ఇప్పుడు ఏమి స్టాండర్డ్ లేవు. అదే ఇప్పుడు 5 సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం అయితే మన రాష్ట్రం చాలా ఇండస్ట్రీ కంప్లీట్ అయ్యేవి, వాటిల్లో నిరుద్యోగులు ఉన్నటువంటి వారికి మంచి ఉపాధి కూడా కల్పించేవాళ్ళు, చాలా అభివృద్ధి కూడా నెంబర్ వన్గా జరిగేది, ఐటీ కంపెనీలు బాగా డెవలప్ అయ్యాయి, వాటి నుండి వచ్చే ట్యాక్సీలతో మనకి ఇంకా మరికొన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసుకుంటానికి ఆస్కారం ఉంది. మరి 2024లో ఎవరు కావాలి మీకు? నాకు 2024 వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే కొద్దిగా మా రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది అనేది మేము టీడీపీ అభ్యర్థినిగా చెప్పట్లేదు సార్. అతను చేసిన గతంలో ఎన్నో చూసాం మేము, చదువుకున్నాక మాకు తెలిసిన వాటి చదువుతున్నాం మేము. అతను చేసిన అభివృద్ధి మంచిగా ఉందండి మాకైతే. ఓకే, 2024లో ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి, ఇంకో 50 రోజులు మినిమం టైం వేసుకోండి. అయితే ఇక్కడ బాపట్ల కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే మరి అటు రఘుపతి గారికి ఎందుకు ఓటు వేయకూడదు, వైసీపీ టీడీపీకి ఎందుకు వేయాలి? ఇక్కడ కోన రఘుపతి గారు ప్రజల్లోకి వచ్చి చేసిన సేవలు ఏమీ లేవు సార్. ఆ సంక్షేమ పథకాలు అని అయ్యో పథకాలు పెట్టారు. ఇక్కడ మనకి నిత్యావసర ధరను చూస్తే మా చంద్రబాబు నాయుడు గారి టైంలో చూసుకుంటే 90 రూపాయలు ఉన్నటువంటి ఒక లీటర్ మంచి నూనె ధర ఇప్పుడు 180 రూపాయలకి వెళ్ళింది. ఇప్పుడు మొన్న ఈ మధ్య రీసెంట్ కొంచెం తగ్గించారు. అట్లాగే మద్యం మందు బాబులు తాగేటువంటి ముందు ధర ఒకప్పుడు 80 రూపాయలు 90 రూపాయలు ఉన్న దాన్ని 200 తీసుకెళ్ళాడు. ఇలాంటివన్నీ తీసుకెళ్ళి 4 సంక్షేమ పథకాలు పెట్టాడు. ఒకవైపు 1 లక్ష కోట్లు అప్పు తెస్తున్నాడు, ఆ డబ్బంతా ఏమవుతుందో ఏంటో అర్థం కావట్లేదు. నాకు తెలిసి 2.5 లక్షల కోట్లు ఉండేదండి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినప్పుడు రాష్ట్ర అప్పు. ఇతను వచ్చి దాన్ని 9.5 నుండి 10 లక్షల కోట్లు తీసుకెళ్ళాడు. 10 లక్షల కోట్లు ఇటువైపు నిత్య ప్రజల నుండి బాగా డబ్బులు లాగుతున్నాడు, మరి అటు వచ్చి నుండి వచ్చే అప్పులు తీసుకొచ్చే డబ్బులు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. దీంట్లో చాలా దోపిడీలు క్లియర్గా గానొస్తున్నాయండి మాకు. కరెక్ట్గా మన కోన రఘుపతి గారికి ఓటు ఎందుకు వేయగలదని అడుగుతున్నాడు. కోన రఘుపతి గారు ఇక్కడ చాలా అవినీతి చేశాడు. అంటే సపోజ్ నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ గారు చేసుకుంటానండి పార్ట్ టైమ్. అక్కడ నేను ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా కానీ వెంచర్లు వేసే వాళ్ళని చెబుతూ ఉంటారు. గత మీ ప్రభుత్వంలో మేము చూసే అన్నం సతీష్ గారు 20 రూపాయలు తీసుకోలేదు, మీకు టీడీపీ టైం బాగుంది మాకు. ఇప్పుడు ఈయన వస్తే ఒక ఎకరం వెంచర్కి ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటే 10 నుండి 15 లక్షలు కడితే కానీ మీకు ల్యాండ్ కన్వర్షన్ అవ్వదు. అట్లాగే ఆ టౌన్లో ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్న ఇంటికి 50 ఏళ్ళు కడితే నా ఇంటి పర్మిషన్ ఇస్తారంటండి. అక్కడ కమిషనర్లు రఘుపతి గారు అనేక అట్లాగే మనకి ఇసుక మాఫియా కూడా బాగా జరిగింది. హైవే అవుటరింగ్ రోడ్లో ఇసుక ఎక్స్పోర్ట్ చేయించుకున్నాడు అతను. వాటిలో బాగా ఒక 30 అడుగులు 40 అడుగులు లోతులు తీసి కొను అసైన్ ల్యాండ్ని ఈయన తోపుకుని ఎక్స్పో అమ్ముకుంటాం జరిగింది. అందుకని వైసీపీకి ఓటు పడదు అంటారు బాపట్ల. అందుకని అట్లాగే జగన్ చేసే అరాచకాలు కూడా చూస్తున్నాం మనం. అది చేసే అరాచకాలు ప్రజల్లోకి బాగా ఇప్పుడు వెళ్ళిపోయింది. అట్లాగే మనకి రాజు గారు గత 9 సంవత్సరాలుగా ఆయన చేసిన కృషి చూస్తున్నాం. ఇక్కడ ఆయన దాదాపు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవాలయాలకు గాను చర్చిలకు గాను మసీదులు గాను దాదాపు 95% అన్నిటికీ ఆయన ఎన్నో సేవలు కొద్దిగా అభివృద్ధి చేసుకుంటానంటే వాళ్ళకి చేదోడుగా 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల్లో అట్లా సేవలు చేశారు. అట్లాగే ఎక్కడ ఇల్లు కాలిపోయినా కానీ వాములు కాలిపోయినా కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 10,000 రూపాయలు 15,000 రూపాయలు సాయం చేస్తూ ఉంటాడు. రైతులు ఏమైనా సమస్య ఉందంటే ఆ రైతులకి ఏదైనా చేదోడుగా ఉంటున్నాడు. అనేక రకాల స్కూల్ పిల్లలకి నోట్బుక్స్లు పంపిణీలో కావండి. అన్ని గ్రామాలకి కొన్ని తీర ప్రాంతం మరి మాకు కొద్ది సాల్ట్ వాటర్ ప్రాబ్లం ఉంది. అందుకని ఈ నియోజకవర్గ ప్రజలకి తాగునీరు సమస్య అనేది ఇప్పుడే పూర్తి చేయాలని గతంలోనే 7 సంవత్సరాల 8 సంవత్సరాల క్రితమే 5 రూపాయలకే మంచినీటి పథకం అనేది తీసుకొచ్చి మాకు మంచినీటి బాగా అందిస్తున్నటువంటి నాయకుడు వేగేశ నరేంద్ర గారు ఆయనకి ఇస్తే ఇప్పుడే ఎంత అభివృద్ధి చేశారు సొంతంగానే, రేపు అధికారంలోకి వస్తే అధికారం అడ్డం పెట్టుకుని ఎన్ని చేస్తారు అనేది కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. మరి ప్రజెంట్ మీరు యువత పరంగా మాట్లాడుకుంటే ప్రతి ఊర్లోని ప్రతి మండలంలోని ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజెంట్ చదువుతున్న డిగ్రీలు కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అసలు జాబులు లేక గతంలో చూసారు కదా సార్, 2014 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే 2 సంవత్సరాల ముందు నిరుద్యోగ వృత్తి అనే డిగ్రీలు ఐటీలు వీళ్ళు చేసిన వాళ్ళందరికీ 2,000 రూపాయలు నెలకు వచ్చాయండి. ఇప్పుడు ఈయన పెన్షన్ పెంచాడు, ఎంత పెంచాడు, 4 సంవత్సరాలు నేను వచ్చిన 3 నెలలకు ఒకసారి పెన్షన్ పెంచేస్తానని చెప్పాడు హామీలు. గతంలో మొన్న జనవరికి 3,000 అయ్యింది. అది
నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే 200 ఉన్నదాన్ని 1,000 రూపాయలు వస్తు మొత్తం పెంచేశాడు. ఆ 1,000 రూపాయలు ఉండదాన్ని చివరి సంవత్సరంలో 2,000 చేశాడు. ఆ 2,000 రూపాయలు చేయబట్టి ఈరోజు 3,000 అయింది సార్ అది. లేదంటే అది 1,000 రూపాయలుగా ఉంటే 250 పెంచుకుంటే 1,500 ఉండేది. చంద్రబాబు నాయుడు గారు 2,000 పెంచబట్టి ఈరోజు 3,000గా ఇది మారింది. మరి ఇప్పుడు బాపట్లలో చూసుకుంటే మీ యువత నరేంద్ర వర్మ గారికి ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ కర్లపాలెం మండలం నుంచి కానీ బాపట్ల నియోజకవర్గం బేస్ చేసుకుంటే ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది ఆయనకి? ఆయనకి ఇప్పుడు అన్ని వర్గాల్లో కూడా మంచి సపోర్ట్ ఉంది సార్. గతంలో చూసుకుంటే ఇక్కడ మాకు ఎస్సీ రెడ్డి వర్గంలో మంచి బాగా ఓటు బ్యాంక్ ఉన్నది. ఎస్సీ ఓటు బ్యాంక్ చూసుకుంటే 38,000 ఉంది, రెడ్డి ఓటు బ్యాంక్ చూసుకుంటే 34,000 ఓట్లు ఉంది. ఆ రెడ్డి ఓటు బ్యాంక్ గతంలో ఏదో చూసి అతని పైన వ్యక్తిని చూసి 8 వేసేసారు. కానీ ఇక్కడ కోన రఘుపతి గారికి ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇస్తే అతను ఇష్టమైన వాళ్ళని దగ్గర తీసుకున్నారు తప్ప అందరినీ చాలామంది సామాజిక వర్గానికి దూరం అయ్యారు సార్. వ్యతిరేకంగా ఉందని వ్యతిరేకం వచ్చింది చాలా సామాజిక రెడ్డి సామాజిక వర్గంలో కూడా అతని మీద. ఇప్పుడు దాదాపు 5,000 కుటుంబాలు జాయిన్ అయ్యి ఉంటే వాటిలో 2,000 కుటుంబాలకు పైగా రెడ్డి సామాజిక వర్గమే ఉండింది. అతను విలువ ఇచ్చింది ఎవరికంటే, అతను ఒకప్పుడు ఇండిపెండెంట్ గేసాడు సార్ 2 సార్లు. ఇండిపెండెంట్ గేసినప్పుడు అతను సపోర్ట్ చేసిన వాళ్ళకే పదవులు అనేది ఇచ్చాడు. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని అంతకేం గుర్తించలేదు. ఓకే, మరి ఇక్కడ చూసుకుంటే ఎంత మెజారిటీ రావచ్చు ఏగెస్ నరేంద్ర వర్మ గారికి? గట్టిగా 15,000 నుండి 10,000 దాకా వచ్చి సార్ మేము బాగా సపోర్ట్ చేస్తాం. ఈ 2 నెలలు అతనికి గెలిపించడానికి మా ఎంత కృషి మేము చేస్తాము. అట్లాగే నాయకుల్లో కూడా మంచి బలం ఉంది ఈసారి. రాజు గారిని గెలిపించాలి ఉందండి, గ్యారంటీగా ఉందండి. ఎందుకంటే అతను ఇప్పుడేంత అభివృద్ధి చేశాడంటే, అందుట్లో ఏగేష్ నరేంద్ర వర్మ గారి గురించి ఒకటి చెప్పుకోవాలనుకుంటే, చాలామంది రాజకీయ నాయకులు ఏదో 1 రూపాయి 10 ఉన్న చూసుకుని వస్తారు. ఇతను ఏంటంటే సంపాదించుకుని ప్రజలకు సేవ చేసుకోవాలనే ఆలోచనతో వచ్చాడు. చాలామంది రాజకీయాల్లోకి వచ్చి దోచుకోవాలనే ఆలోచనతో వస్తూ ఉంటారు. నేను మనకు మీరు సర్వే చేసుకోండి కానీ మీకు తెలిసే ఉండిద్ది, చాలామంది రాజకీయ నాయకుల్లో అధికారంలోకి వచ్చినాక చాలా వైసీపీలో చూస్తున్నాం. ఇప్పుడు మా బాపట్లలోనే చాలా దోపిడీలు జరిగినాయి, రాజకీయ అవినీతి అక్రమాలు బాగా జరిగినాయి. ఇతను ఆలోచనతో రావట్లే, ప్రజలకు సేవ చేసి మంచిగా ఉపాధి కలిపి చేదోడు ఉండాలి, వాళ్ళకి ఏ సమస్య లేకుండా బాపట్ల మంచి నియోజకవర్గం బాగా మంచిగా అభివృద్ధి చేయాలి. అట్టాకే మనకి ఇక్కడ కోస్టల్ లైన్ ఉంది, సముద్ర మార్గం. సూర్యలంక అనేది గుంటూరు జిల్లాలోనే కొద్దిగా మంచి టూరిజం ప్లేస్గా ఉంది, అది మరింతగా డెవలప్ చేయాలనేది ఆయన ఆలోచన. మరి ఇక్కడ బాపట్ల ప్రజలకి యువత తరపు నుంచి కానీ ఒక మీరు ఐటీడీపీ క్లస్టర్ 7 ఇన్ఛార్జ్గా అసలు బాపట్ల ప్రజలకు ఏం చెప్తారు 2024లో ఎలక్షన్కి సంబంధించిన బేస్ చేసుకుని చెప్పాలనుకుంటే బాపట్ల ప్రజలకి మీరేం సలహా ఇస్తారు, చూసిన చేస్తారు? బాపట్ల ప్రజలందరికీ మేము ఇప్పుడు రేపు మా క్లస్టర్ మొత్తం మేము తిరగాల్సిన బాధ్యత ఉందండి. క్లస్టరు ఈ కర్లపాలెం మండలం కూడా మేము దాదాపు చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఆ కర్లపాలెంలో బాగా గ్రౌండ్ వర్క్ చాలామంది ఇప్పుడు ఈ జగన్ చేసే అవినీతిని చూసి అటు ఇటుగా ఉంటున్నారు, ఎటు ఇవ్వాలని అర్థం కానీ అటువంటి వారందరికీ అతను చేసిన అవినీతి ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాజు గారికి మరింత మెజారిటీ తీసుకురావడానికి మేము కృషి చేస్తాము. చూశారు కదా 2024 వచ్చే ఎలక్షన్స్లో, అంటే ఒక 50 రోజుల్లో రాబోతున్న ఎలక్షన్స్లో మేము బాపట్ల కాన్స్టిట్యున్సీలో ఫుల్ పేజ్డ్గా తిరిగి క్లస్టర్ 7 ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నేను ఫుల్ పేజ్డ్గా ఇక్కడ బాపట్ల సంబంధించి కర్లపాలెంలో ఇంటింటికి తిరిగి అసలు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అవినీతి చేశారు, అట్లు అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో అవినీతి జరిగింది అనే దాంట్లో కూడా ప్రధానికాన్ని తెలియజేసి 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చేలాగా మేము చేస్తాము, మా యువత బాధ్యత తీసుకుంటామని చెప్పేసి ఈయనైతే అనడం జరుగుతుంది. అయితే మనం ఇలాంటి ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.